ప్రజలకు పర్యావరణానికి ఇబ్బందులు తలెత్తే పరిశ్రమల విషయంలో పొల్యూషన్ అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ షబాష్ పల్లి చివర్లో రోడ్డుకు అతి సమీపంలో వక్ఫ్ బొమ్మల్లో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న డాంబర్ ప్లాంట్ తో ప్రయాణికులు, పరిసరాలకు రైతులు వాయు కాలుష్యంతో ఊపిరి పీల్చుకోలేని పరిస్థితి నెలకొంది. చర్యలు తీసుకోవాల్సిన సంబంధిత శాఖ అధికారులు ఇటువైపు చూడకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మెదక్ జిల్లా శివంపేట మండలం షబాష్ పల్లి చివర్లో నర్సాపూర్ తో ప్రధాన రహదారికి అతి సమీపంలో సర్వే నంబర్ 263 వక్ఫ్ భూముల్లో 10 సంవత్సరాల క్రితం డాంబర్ ప్లాంట్ ను ఏర్పాటు చేశారు. గత కొన్ని రోజులుగా ప్లాంట్ ను మూసివేసిన నిర్వాహకులు సాయంత్రం సమయంలో గుట్టు చప్పుడు కాకుండా డాంబర్ ప్లాంట్ ను నడిపిస్తుండటంతో డాంబర్ తయారీ సమయంలో వదులుతున్న వాయు కాలుష్యంతో ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్లాంట్ నుంచి వచ్చే దుమ్ము ధూళితో పంట పొలాలు సైతం దెబ్బతింటున్నాయంటున్నారు రైతులు. విచ్చలవిడిగా వదులుతున్న వాయు కాలుష్యంతో రోగుల బారిన పడుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి ఇబ్బందికరంగా మారిన ఈ ప్లాంట్ ను ఇక నుంచి తొలగించాలని చూడాలని ప్రజలు కోరుతున్నారు.